వరంగల్ మండలం గౌరారంలో పశు కృత్రిమ గర్భధారణ శిబిరాన్ని ప్రారంభించారు. పశు వైద్య సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ. మానవులకు ఎంత విలువ ఉంటుందో జీవులకు అంతే విలువ ఉండాలి. నూతనమైన ఎనిమేషన్తో ఈ కృత్రిమ గర్భధారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. గొర్రెల కాపర్లకు ఉపాధి పెరిగిందని వారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతాంగానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలిగమ్మ లతా రమేష్ గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ కడపల బాలరెడ్డి, గ్రామ సర్పంచ్ భూమిరెడ్డి, వినోద నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ గుర్రాల స్వామి, వరంగల్ మండల పశు వైద్యాధికారి వాసు, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రి మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి గారికి ఇక్కడ జరపబడింది. చాలా మంచి ప్రోగ్రామ్. దీని వలన ఈ కృత్రిమ గర్భధారణ వలన పశువుల జాతి కూడా చేంజ్ అయ్యి పాడి బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. దీనికి ముఖ్యంగా గోపాలమిత్ర సహకారం ఎక్కువ ఉండి వారు ప్రతి రైతుకు మరి ఈ విషయాలన్నింటినీ మరి వాళ్ళకి బోధించి ఇప్పటి వరకు ఎట్టినది అని అంటే పశువు ఎదకొచ్చింది అని అంటే ఎవరి తోడికాడ పోతున్నది అనేటువంటి తెలుసుకునే వారితోనే ఫౌండేషన్ అనేది మరి గ్రామీణ వ్యవస్థ నుంచి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ సేవ చేయాలని కోరుతూ ఒక లెటర్ ఇచ్చాడు. ఆయన మాకు ఇట్లా గోడ షెడ్ కావాలి, ఇట్లా మనకు నరేక ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకుంటాం కాబట్టి కలెక్టర్ గారు మరి ఇవాళే శాంక్షన్ చేసుకోరు. ఇంకా కావాలనుకుంటే కూడా రెండవది మనకి ఇక్కడ సంబంధించి మన గేదెలకు కానీ ఆవులకు కానీ సిద్దిపేటలో బ్రహ్మాండమైనటువంటి చెట్టు హరిశంద నాయకత్వంలో కట్టించారు. ఈరోజు పాడి మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపడానికి మరి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ తెలియజేస్తాను.